అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అస్సలేం లేదు ఆ మూవీలో. రొటీన్ లవ్ అండ్ రివెంజ్ స్టోరీ తప్ప. ఒక కరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లేదు. ఒక్క సిచ్యువేషన్ కూడా ఆర్గానిక్గా ఉండదు. ఏదో కావాలి అని బలంగా పెట్టినట్టుంటుంది తప్ప ఏం లేదు మూవీలో. సినిమా కాన్సెప్ట్ మెయిన్గా డబ్బున్నోడు లేనివాడిని ఎలా అణిచివేయాలని చూస్తాడు అన్నది మెయిన్ కాన్సెప్ట్. అందులో భాగంగా ఆడవాళ్ళ మీద హింసను కూడా యాడ్ చేసి రివెంజ్ కాన్ఫ్లిక్ట్ యాడ్ చేసుకున్నాడు డైరెక్టర్. ఎందుకో ఇది ఈ రోజుల్లో రావాల్సిన మూవీలాగా అనిపించదు. 20 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అంటే బాగుండేదేమో అనిపించింది. కనీసం అవగాహన కూడా లేకుండా తీస్తాడు కొన్ని సీన్స్. అయితే లవ్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అస్సలు ఏ మాత్రం కెమిస్ట్రీ లేని లవ్ స్టోరీ. హీరో హీరోయిన్ సీన్స్ వచ్చినప్పుడు ఎంత తొందరగా అయిపోయిద్దిరా బాబు అనిపిస్తుంది. ఏదో స్పీడ్ బ్రేకర్లాగా ఉంటాయి కదా తప్ప సీన్స్. నాకైతే మూవీ చూసాక ఏమనిపించిందంటే పెద్ద ప్రొడ్యూసర్స్ యాడ్ అయ్యారు మూవీకి. గీతా ఆర్ట్స్ బ్యానర్ యాడ్ అయింది. సో సోషల్ మీడియాని వాడుకొని ఏదో పబ్లిసిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ మూవీలో మ్యాటర్ లేదు. లాంగ్ రన్ కష్టమే. చూద్దాం ఇది ఇక్కడికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.